హైదరాబాద్ రవీంద్రభారతిలో కార్టూన్ ఎగ్జిబిషన్ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు. పొలిటికల్ కార్టూన్స్ గీయడం అంటే మామూలు విషయం కాదన్నారు కేటీఆర్. పామర్తి శంకర్ 2 దశాబ్దాల పాటు పొలిటికల్ కార్టూనిస్టుగా కొనసాగడం గొప్ప విషయమని ప్రశంసించారు. తెలంగాణలో ఇలాంటి కార్టూనిస్టులు ఉండడం సంతోషకరమన్నారు. జర్నలిస్టులాగానే కార్టూనిస్టులు కూడా గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు కేటీఆర్. హలో, అందుకు ఎవరు చిత్రాల ద్వారా మరి ప్రజల్ని ఎప్పటికప్పుడు జాగరూకుల్ని చేస్తున్న పామర్తి శంకర్ గారికి ముందుగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, నా అభినందనలు. ఎందుకంటే సామాన్యమైన విషయం కాదు ఇది. 2 దశాబ్దాల పాటు కేవలం తన కుంచెను నమ్ముకుని మరి ఇంత అద్భుతంగా ఏమన్న వారు నాకు కలిసినప్పుడు వారి పోర్ట్ఫోలియో చూస్తూ ఉంటే నిజంగా కూడా నేను ఆనందపడ్డాను, ఆశ్చర్యపడ్డాను కూడా. ఆనందం ఎందుకంటే ఇంత అద్భుతమైన కళాకారులు మన తెలంగాణలో మన సోదరులు ఒకరు ఉద్భవించడం అనేది చాలా గొప్పగా అనిపించింది, చాలా ఆనందంగా అనిపించింది. ఆశ్చర్యం ఏమంటే ఇంతటి గొప్ప కళాకారుడికి ఆయనకు లభించాల్సినంత గుర్తింపు కానీ గౌరవం కానీ ఇన్ని రోజులు దక్కనందుకు ఆశ్చర్యం కూడా అనిపించింది. ఒక్క కార్టూన్తో ప్రభుత్వాలు అతలాకుతలమైన సందర్భాలు చూసినాము, ఒక్క కార్టూన్తో ఘర్షణలు జరిగి సంచలనాలకు నెలవైన పరిస్థితులు కూడా చూసినాము. కాబట్టి మరి కత్తి మీద సాము లాంటి ఈ వ్యవహారాన్ని 2 దశాబ్దాలు నెట్టుకుని రావడం అంటే మామూలు విషయం కాదు. మరి కార్టూనిస్ట్ మిత్రులకు కూడా ప్రతి సంవత్సరం ఇతరులకు జర్నలిస్టులకు ఇచ్చినట్టుగానే ప్రత్యేక పురస్కారాలు కూడా పెట్టినట్టయితే బాగుంటుంది. వారికి కూడా ప్రత్యేకంగా గుర్తింపు కూడా ఇచ్చి ఈ కళకు కూడా ప్రాచుర్యాన్ని కల్పించినట్టయితే